నా ఛానల్లో బెంటెన్ పైన కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తున్నా కదా, అలా జాకీ చాన్ పైన కూడా ఒక వీడియో చేయాలి అని నాకు ఎప్పటి నుండో ఉండే. దీని గురించి కమ్యూనిటీలో పోస్ట్ వేస్తే మన ఆణిముత్యాలు కూడా చెయ్యండి బ్రో, మేము వెయిట్ చేస్తున్నాము ఆ వీడియో గురించి అని కామెంట్ చేశారు. సో నాకు కూడా చేయాలనిపించింది. అలా ఏ టాపిక్ పైన చేద్దామని థింక్ చేస్తే నేను బెంటన్ పైన ఏం చేస్తా, బెంటన్కి మెయిన్ ఫిల్లర్ అయిన ఏలియన్స్ గురించి, వాటి పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ జాకీ చాన్ విషయంలో కూడా అలానే చేయాలనిపించింది. వీటికి మెయిన్ ఫిల్లర్ ఏంటి అంటే మంత్రప్రాళ్ళు, ఆ డీమోన్స్, ఇంకా మాస్క్స్. వీటికి సంబంధించిన పవర్స్ గురించి, ఇవి ఎలా పుట్టాయనేది ఆ టీవీ షోలో అయితే ఎక్కడ కూడా సరిగ్గా చెప్పరు. ప్రతి ఎపిసోడ్కి చిన్న చిన్న హింట్ ఇచ్చేస్తారు తప్పించి వాటి పవర్స్ గురించి, వాటి ఫుల్ పొటెన్షియల్ గురించి ఎక్కడ కూడా రివీల్ చేయరు. అవి ఎలా పుట్టాయి అనేది కూడా పర్టిక్యులర్గా అయితే చెప్పరు. సో ఈ జాకీ చాన్ యూనివర్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఈ డీమోన్స్ ఎలా పుట్టాయి, ఈ మంత్రపురాళ్ళు ఎలా పుట్టే, వీటి పవర్స్ ఏంటి, వీటి లిస్టు గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొక విషయం, నా చైల్డ్హుడ్ నుంచి ఈ టీవీ షోని నేను తెలుగులో మాత్రమే చూశాను, ఒక్కసారి కూడా ఇంగ్లీష్ని అయితే ట్రై చేయలేదు. ఎందుకంటే ఈ టీవీ షోని చూస్తున్నప్పుడు ఎవడో అమెరికా వాడు తీసిన టీవీ షో, చైనా వాడు తీసిన టీవీ షో, దాన్ని మనం డబ్ చేసుకుందామనే ఫీల్ నాకు ఎప్పుడూ కూడా రాలేదు. మన తెలుగులో ఈ సిరీస్ని తీశారు అనే ఫీలే నాకు ఎప్పుడూ వచ్చింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని క్లిప్స్ ఈ సిరీస్కి సంబంధించినవి చూసినా కూడా తెలుగు నుంచే వీళ్ళు ఫ్యాన్ డబ్ చేసుకున్నారా అనే ఫీల్ వచ్చింది తప్పించి ఎప్పుడూ కూడా ఇది అదర్ లాంగ్వేజెస్ నుంచి మనకు వచ్చింది అనే ఫీల్ అయితే రాలేదు. అందువల్ల నేను ఎప్పుడూ కూడా ట్రై చేయలేదు. సో ఈ వీడియోలో అన్నీ కూడా తెలుగు వర్డ్స్ని, తెలుగులో చూపించిన దాంట్లో యూజ్ చేసిన వర్డ్స్ని యూజ్ చేస్తాను. సో ఇంగ్లీష్ బిడ్డలు ఎవరైనా దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా అంటారు, అలా అంటారు అని కామెంట్ అయితే చేయకండి, ఓకేనా? ఈ రీజన్ని కాకుండా ఈ వీడియోలోని తెలుగు వర్డ్స్ని యూజ్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఈ వీడియో చూస్తున్న 99% మెంబర్స్ అందరూ కూడా ఈ టీవీ షోని చిన్నప్పటి నుంచి తెలుగులోనే చూసుంటారు. మీరు కనుక తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలుగు నుంచే ఈ టీవీ షోని మీరు స్టార్ట్ చేసి ఉంటారు. సో అలా చూసుకుంటే మనకి నోస్టాల్జియా ఫీల్ వస్తుంది కదా వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు. అందుకోసం కూడా ఈ వీడియోలోని కేవలం తెలుగు వర్డ్స్ని యూజ్ చేశానన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా ఇంత జెన్యున్గా చెప్పేశానంటే సబ్స్క్రైబ్ చేయడంలో తప్పలేదు కదా. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మీకు నచ్చిన మంత్రపురాయి ఏది అనేది కామెంట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందే, జాకీ చాన్ యూనివర్స్ అనేది మెయిన్గా ఈ డీమోన్స్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఈ డీమోన్స్ ఎలా పుట్టాయి, ఎలా యాత్ మీదకి వచ్చాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. జాకీ చాన్ ఈవెంట్స్ జరక్క వేల సంవత్సరాల ముందు ఎత్కి కనెక్షన్గా ఒక డైమెన్షన్ అయితే ఉంటుంది. ఆ డైమెన్షన్లో చాలా డీమోన్స్ ఉంటాయి, కానీ అలా వాళ్ళ డైమెన్షన్ని వాళ్ళే నాశనం చేసుకోవడం వల్ల ఆ డైమెన్షన్లో చివరికి 8 డీమోన్స్ మాత్రమే మిగులుతాయి. ఈ 8 డీమోన్స్కి 8 డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. వీళ్ళు చాలానే పవర్ఫుల్. వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఒక సపరేట్ వీడియోనే కావాలి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్కి. ఆల్సో చాలా పవర్ఫుల్గా ఉంటారు, వీళ్ళకి చాలా పవర్స్ అయితే ఉంటాయి. సో ఒక వీడియోలోని డిస్కస్ చేస్తాను వీళ్ళ గురించి. వీళ్ళలోనే మన మోస్ట్ ఇంపార్టెంట్ డీమన్ అయిన షిండు కూడా ఉంటుందన్నమాట. దీని గురించి ఇంటర్జెక్షన్ అయితే అవసరం లేదనుకుంటా కదా, మనకి జాకీ చాన్ సిరీస్లోని తిను చాలాసేపే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 8 డీమన్స్ కూడా ఎత్ మీదకి వచ్చడానికి ట్రై చేస్తూ ఎత్ మీదకి అయితే వచ్చేసి నలుమూలలా కూడా ఎత్ని ఆక్రమించుకొని మనుషుల్ని బానిసలుగా అయితే చేసుకుంటారు. ఇది తెలిసిన కొంతమంది మంత్రాలు తెలిసిన వ్యక్తులు వాళ్ళని బంధించేస్తారు, మళ్ళీ వాళ్ళ డైమెన్షన్లోకి రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. కానీ షిండుని మాత్రం ఒక శిలలా చేసి వదిలేస్తారు. అలా షిండుని శిలలా చేసేటప్పుడే 12 మంత్రపురాళ్ళు అయితే క్రియేట్ అవుతాయి. ఇది షిండుకుండే 12 పవర్స్కి సంబంధించిన ఒక్కొక్క పవర్ అనేది ఒక్కొక్క మంత్రపురాల్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో అలా ఈ మంత్రపురాళ్ళు అయితే క్రియేట్ అవుతాయి. మంత్రపురాలన్నిటినీ కూడా మళ్ళీ కలెక్ట్ చేసి షిండు దగ్గరికి తీసుకొస్తే మళ్ళీ షిండు నార్మల్గా ఒక డీమన్లా అయితే మారిపోతుంది అన్నమాట. సో షిండు చాలామందితోటి ఈ మంత్రపురాలను అయితే కలెక్ట్ చేయించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా చాలానే చేస్తూ ఉంటుంది ఈ షిండు. సో తిన గురించి ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ మంత్రపురాలు ఎన్ని, అవి ఏంటి, వాటికి ఉండే పవర్స్ గురించి ఇప్పుడైతే మనం డిస్కస్ చేసుకుందాం.
జాకీ చాన్ సిరీస్లోని ఇప్పటికీ 12 మ్యాజిక్ స్టోన్స్ అయితే చూపించారు. ఆ 12 మ్యాజిక్ స్టోన్స్కి కూడా 12 డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆర్డర్ వైజ్లో అయితే వాటి గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 కోడి మంత్రప్రాయ్. ఈ మంత్రప్రాయకు ఉండే పవర్ ఏంటంటే ఈ మంత్రప్రాయకి టెలికైనసిస్ పవర్స్ అయితే ఉంటాయి. టచ్ చేయకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా మూవ్ చేయొచ్చు. ఫ్లయింగ్ ఎబిలిటీ కూడా ఈ స్టోన్కి అయితే ఉంటుంది. లైక్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన వాండా, మ్యాగ్నీటో, జీన్ గ్రే ఉండే పవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆల్సో జాకీ చాన్ సిరీస్లో ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ మంత్రప్రాయ కూడా ఇదే. నెంబర్ 2 ఎలుక మంత్రప్రాయ్. ఈ మంత్రప్రాయకు ఉండే పవర్ ఏంటంటే ఈ మంత్రప్రాయని యూజ్ చేసుకొని దేనికైనా కూడా ప్రాణం పోయొచ్చు. ఒక బొమ్మకైనా, ఒక శిలకైనా, ఒక చచ్చిపోయిన పర్సన్కైనా ప్రాణం అయితే పోయొచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే గాంధీ తర్వాత శిల ఉందనుకోండి, ఈ మంత్రప్రాయని తీసుకెళ్ళి దానికి పెడితే ఆ శిల బతికేస్తుందన్నమాట. మళ్ళీ గాంధీ తాత రిటర్న్ వచ్చేస్తారనమాట. అలా అయితే ఈ స్టోన్కి ఉండే పవర్స్ ఉంటాయి. నెంబర్ 3 ఎద్దు మంత్రప్రాయ్. దీనికి ఉండే పవర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. అంత పాపులర్ స్టోన్ ఇది, చాలామందికి ఇది ఫేవరెట్ కూడా. ఇంకా దీనికి ఉండే పవర్స్ ఏంటంటే ఈ స్టోన్ యూజ్ చేసుకుని హల్క్ అంత స్ట్రాంగ్ అయిపోవచ్చు. నెంబర్ 4 పులి మంత్రప్రాయ్. ఈ స్టోన్కి ఉండే పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ నాకు తెలిసిన వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పర్సన్ కానీ ఈ స్టోన్ని యూజ్ చేసుకుంటే గుడ్ ఆర్ బ్యాడ్గా 2 పర్సన్స్గా అయితే మారిపోతారనమాట. ఒక పర్సన్ ఏమో ఎంతో మంచిగా ఉంటాడు, ఇంకొక పర్సన్ ఏమో మహా చెడ్డగా ఉంటాడు. దీన్ని ఎక్కువగా జాకీ చాన్ అయితే యూజ్ చేసేవాడు. ఈ స్టోన్ ఉన్న ఎపిసోడ్స్ మాత్రం మంచి క్రేజీగా అయితే ఉంటాయి. నెంబర్ 5 కుందేలు. ఈ స్టోన్కి ఉండే పవర్ ఏంటంటే స్పీడ్. ఈ స్టోన్ యూజ్ చేసుకుని ఫ్లాష్ అంత స్పీడ్గా అయితే పరిగెట్టచ్చు. నెంబర్ 6 డ్రాగన్. ఈ స్టోన్కి ఉండే పవర్ ఏంటంటే ఈ స్టోన్ యూజ్ చేసుకొని హీబ్లాష్ లాగా ఫైర్ని అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. నెంబర్ 7 పాము. ఈ స్టోన్ యూజ్ చేసుకుని ఎవరికి కనిపించకుండా మాయమైపోవచ్చు. ఎక్కువగా ఈ స్టోన్ అనేది స్పై చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. నెంబర్ 8 గుర్రం. ఈ స్టోన్కి ఉండే పవర్ ఏంటంటే హీలింగ్ ఫ్యాక్టర్. లైక్ డింపుల్, లోగన్ క్యారెక్టర్స్ లాగా ఈ స్టోన్ని కనుక యూజ్ చేసుకుంటే హీలింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఎలాంటి గాయమైనా, ఎలాంటి జబ్బు అయినా ఈ స్టోన్ యూజ్ చేసుకొని నయం చేసుకోవచ్చు. నెంబర్ 9 గొర్రె మంత్రప్రాయ్. ఈ స్టోన్కి ఉండే పవర్స్ ఏంటంటే ఈ స్టోన్ యూజ్ చేసుకొని యాస్ట్రల్ ప్రొజెక్షన్ అయితే చేసుకోవచ్చు. అంటే బాడీ నుంచి సోల్ని వేరు చేయొచ్చు అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీలోని డాక్టర్ స్ట్రేంజ్ తన సోల్ని వదిలేసి తిరుగుతూ ఉంటాడు కదా, లైక్ అలా చేయొచ్చు అనమాట. అలాగే ఈ స్టోన్ యూజ్ చేసుకుని యాస్ట్రల్ ప్రొజెక్షన్ చేసిన తర్వాత ఎవరి డ్రీమ్స్లోకైనా వెళ్ళి మాట్లాడచ్చు. నెంబర్ 10 కోతి మంత్రప్రాయ్. ఈ మంత్రప్రాయకు ఉండే పవర్ ఏంటంటే ఈ మంత్రప్రాయని యూజ్ చేసుకుని ఎలాంటి యానిమల్గా అయినా కూడా మారిపోవచ్చు. అంటే ఈ స్టోన్ యూజ్ చేసుకుని మీరు పాములా అనుకుంటే పాము అయిపోవచ్చు, ఎద్దులా అనుకుంటే ఎరుదైపోవచ్చు. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే డీసీలోని బీస్ట్ బాయ్ అనే క్యారెక్టర్ ఉంది చూసారా, ఆ క్యారెక్టర్కి ఉండే పవర్సే ఈ స్టోన్కి అయితే ఉంటాయన్నమాట. నెంబర్ 11 కుక్క మంత్రప్రాయ్. ఈ స్టోన్కి ఉండే పవర్ ఏంటంటే ఈ స్టోన్ని కనుక యూజ్ చేసుకుంటే ఇమ్మోర్టాలిటీ వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ స్టోన్ని కనుక యూజ్ చేసుకుంటే చావు అనేది రాదన్నమాట. ఒక ముసలివాడు కానీ ఈ స్టోన్ని కానీ యూజ్ చేసుకుంటే తను ఒక యంగ్ పర్సన్లా అయితే మారిపోతాడు. తన స్ట్రెంగ్త్ కూడా చాలా పెరుగుతుంది, తన విజన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒక నార్మల్ పర్సన్ని చాలా స్ట్రాంగ్గా అయితే ఈ స్టోన్ మార్చుతుంది. నెంబర్ 12 పంది మంత్రప్రాయ్. ఈ మంత్రప్రాయ గురించి చెప్పాలంటే ఈ మంత్రప్రాయని యూజ్ చేసుకొని హీట్ విజన్ అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ మంత్రప్రాయని యూజ్ చేసుకొని కళ్ళలోంచి లేజర్ బీమ్స్ని అయితే షూట్ చేయొచ్చు. లైక్ సూపర్మ్యాన్ ఉండే హీట్ విజన్లో అయితే ఈ పవర్ ఉంటుంది. సో ఇది జాకీ చాన్ సిరీస్లో ఇప్పటిదాకా చూపించిన 12 మంత్రప్రాయాలకు సంబంధించిన పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఇంకా లిస్ట్. నెక్స్ట్ నేను ఈ వీడియోకి గనక మంచి రీచ్ వస్తే జాకీ చాన్ సిరీస్లో చూపించిన డీమాన్స్ గురించి, మాస్కుల గురించి, మ్యాజిక్ ఐటమ్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఎలా కొట్టాలో చెప్పాలా? జాకీ చాన్ పనిచేస్తాడు కదా ఎనిమిస్కి, లైక్ అలా కొట్టాలన్నమాట. కొట్టడం మాత్రం మర్చిపోకండి. చాలా వీడియోస్ అయితే చేస్తా జాకీ చాన్ సిరీస్ పైన.